అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం పరితపించిన అరుదైన నిర్మాతల్లో డివిఎస్ రాజు ఒకరని చెప్పక తప్పదు. రాష్ట జాతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థలో కీలక పాత్రలు నిర్వహించిన రాజు తాను ఏ హోదాలో పనిచేసినా ప్రతిసారి తెలుగు సినిమా రంగం కోసం తప్పించారు. అందుకే తెలుగు సినీ జనం ఆయనను భీష్మాచార్యులు అంటూ అభిమానంగా పిలుచుకునేవారు. డివిఎస్ పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. 1928 డిసెంబర్ 13 తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరంలో ఆయన జన్మించారు. వారి కన్నవారిది స్వతహాగా సంపన్నుల కుటుంబం కాబట్టి రాజుకు చిన్నతనం నుంచి తన అభిరుచికి తగ్గ రీతిలో సాగారు. అలా నాటకరంగం వైపు ఆకర్షితులయ్యారు. తర్వాత నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ పై నాటకాలు వేస్తున్న ఎన్టీఆర్ పుండరీకాక్షయ్యతో పరిచయం ఏర్పడింది. రామారావు చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత సొంత నిర్మాణ సంస్థగా ఎన్ఏటీని నెలకొల్పిన సమయంలో తమ్ముడు త్రివిక్రమరావును పుండరీకాక్షయ్యను మద్రాసుకు పిలిపించారు. వారితో పాటు డివిఎస్ రాజు సైతం ఎన్ఏటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. అలా తొలి నుంచి ఎన్టీఆర్తో అనుబంధమున్న డివిఎస్ రాజు రామారావు నిర్మాతగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ నిర్మించిన పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తర్వాత సోలో ప్రొడ్యూసర్గా మారి ఏఎన్ఆర్ సావిత్రితో మాబాబు చిత్రం నిర్మించారు. ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో నిరాశ చెందిన రాజును ఎన్టీఆర్ ఊరడించారు. ఆపై డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై రామారావుతో మంగమ్మ శబదం నిర్మించారు రాజు. జమున నాయకగా నటించిన ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. మంగమ్మ శబదం తర్వాత ఎన్టీఆర్తో డివిఎస్ రాజు నిర్మించిన పిడుగురాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఆ విజయాలతో డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ జనం మధ్యలో ఓ స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రాలతో తిక్క శంకరయ్యకు డి యోగానంద్ దర్శకుడు కాగా మిగిలిన చిత్రాలకు విఠలాచార్యనే దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్తో కె విశ్వనాథ్ దర్శకునిగా రాజు నిర్మించిన చిన్ననాటి స్నేహితులు పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రామారావుతో సిఎస్ రావు దర్శకత్వంలో ధనమా దైవమా నిర్మించగా అది పరాజయం పాలైంది. శోభన్ బాబుతో కె విశ్వనాథ్ దర్శకత్వంలో రాజు నిర్మించిన జీవనజ్యోతి ఘన విజయం సాధించింది. కృష్ణతో దేవుడు లాంటి మనిషి తీశారు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే శోభన్ బాబుతో జీవిత నౌక నిర్మించారు. విశ్వనాథ్ డైరెక్షన్లో శోభన్ హీరోగా కాలాంతకుడు అనే యాక్షన్ మూవీని తెరకెక్కించారు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే శోభన్ బాబుతో జీవిత నౌక నిర్మించారు. విశ్వనాథ్ డైరెక్షన్లో శోభన్ హీరోగా కాలాంతకులు అనే యాక్షన్ మూవీని తెరకెక్కించారు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే కృష్ణంరాజుతో అల్లుడు పట్టిన భరతం నిర్మించారు. ఇవేమీ అంతగా విజయం సాధించలేదు. చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చాణక్య శబదం, బాలకృష్ణ హీరోగా ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో భానుమతి గారి మొగుడు నిర్మించారు. ఈ సినిమాలు పర్వాలేదనిపించాయి. నూతన్ ప్రసాద్ కవిత జంటగా రాజు నిర్మించిన ప్రెసిడెంట్ పేరమ్మ అలరించింది. తెలుగులో విజయం సాధించిన న్యాయం కావాలి ఆధారంగా హిందీలో ముజే ఇన్సాఫ్ షాహియే నిర్మించారు. ఇక ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకులు. 1988 డివిఎస్ రాజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. 2001 ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించింది. 2010 నవంబర్ 13 ఆయన తుదిశ్వాస విడిచారు. డివిఎస్ ప్రొడక్షన్స్ పై డివిఎస్ రాజు నిర్మించిన చిత్రాలు ఈనాటికి బుల్లితెరపై అభిమానులను అలరిస్తూనే ఉండటం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో అజాతశత్రువు విక్టరీ వెంకటేష్. మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు వారసుడిగా చిత్రసీమలోకి కథానాయకుడిగా వచ్చినప్పటికీ అనతి కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా స్టేటస్ అందుకున్నారు. స్టార్ హీరోలో వెంకటేష్ పంథ ప్రత్యేకమైనది. ఓ ఇమేజ్ ఓ జానర్కు చిక్కుకొని నటుడైనా వెంకటేష్కు క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని ఆయన మాస్ సినిమాలు చేయలేదని కాదు, చేశారు కూడా. ధర్మం చక్రం చిత్రంలో న్యాయవాదిగా చేసే సన్నివేశాల్లో వెంకటేష్ నటనలో డిఫరెంట్ మాసిజం ఉంటుంది. లక్ష్మీ తులసి సినిమాలో ఫైట్స్ చేస్తే ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు ఊగిపోయారు. అయితే పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సంక్రాంతి వంటి సినిమాలు ఆయనకు ఎక్కువ ఫ్యామిలీ ఇమేజ్ తీసుకొచ్చాయి. వెంకటేష్ కెరీర్ అంతా ఓ ఎత్తు, లాస్ట్ 10 ఇయర్స్ మరో ఎత్తు.
పదేళ్లలో ఆయన కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్ల పరంగా కూడా గతంతో పోలిస్తే చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు. ట్రెండ్ పట్టుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. కాలంతో పెరుగుతున్న వయసుతో పాటు మారుతున్నారు. గత పదేళ్లలో వెంకటేష్ చేసిన సినిమాలు చూస్తే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు కనబడతాయి. వయసు రీత్యా ఇప్పుడు వెంకటేష్ యంగ్ రోల్స్ చేయలేరు. క్యారెక్టర్లు యంగ్ అయినా అటువంటి రోల్స్ ఉన్నా యువ హీరోలను తీసుకుంటున్నారు. లవ్ సీన్స్ డ్యూయట్స్ ఉండాలని కోరుకోవడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ గా స్క్రీన్ మీద కనిపించడానికి ఎటువంటి మొహమాటాలు పెట్టుకోలేదు. దృశ్యం, గోపాల గోపాల, F2, F3 సినిమాల్లో పెళ్లైన పురుషుడిగా వెంకటేష్ కనిపించారు. మసాలా, గురు, వెంకీమామ సినిమాల్లో వయసుకు తగ్గ పాత్రలు పోషించారు. గురులో కొంతవరకు, నారప్పలో అయితే పూర్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటిస్తున్నాడు. కథానాయకుడిగా రిస్కులు చేయడం వెంకటేష్ కు అలవాటు. కొన్నేళ్ల నుంచి చేస్తున్నారు. ఆ రిస్క్లే ఓ ఇమేజ్, ఓ జానర్ కు పరిమితం కాకుండా చేశాయి. ఆయన నటనలో కొత్త కోణాన్ని వెలికితీశాయి. ఎప్పుడు ఇదే విధంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను వెంకటేష్ ఎంటర్టైన్ చేయాలని, విక్టరీ కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ సంతోషం తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ నటించిన డంకీ చిత్రం విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్కు ముందు షారూఖ్ ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూకాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఏడాదిలో వైష్ణోదేవి ఆలయాన్ని షారూఖ్ సందర్శించడం ఇది 3వ సారి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై పలుమార్లు బహిరంగంగానే రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. గొప్ప నాయకుడని కితాబునిచ్చారు. మరోవైపు మంగళవారం రజనీకాంత్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన మిత్రుడు రజనీకి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మై డియర్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. చేపట్టిన ప్రతి పనిలో ఆయనకు విజయం చేకూరాలి అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రజనీతో కలిసి ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు. టాలీవుడ్లో ఉన్న క్రేజీ కాంబోలో ఒకటి అక్కినేని నాగచైతన్య, చందుమోహన్ రెడ్డి. ఈ ఇద్దరు కలిసి తండేల్ సినిమా చేస్తున్నారని తెలిసిందే. NC23గా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చైతు మాస్ లుక్లో కనిపిస్తూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో కోలీవుడ్ భామ సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. తాజా అప్డేట్ ప్రకారం కర్ణాటకలోని గోకర్ణలో డిసెంబర్ 15 నుంచి షూటింగ్ షురూ కానుంది. శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏదో ఒక అప్డేట్ ఇస్తూ రోజు రోజుకి క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. దుర్గామాత పూజలో పాల్గొంటానంటూ 12 లక్షలు అడ్వాన్స్గా తీసుకుని ఆ తర్వాత మోహన్ చాటేసిన బాలీవుడ్ నటి జరీన్ ఖాన్కు కాస్త ఉపశమనం లభించింది. 2018 నాటి ఈ చీటింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతును విధిస్తూ కోల్కతాలోని సిటీ కోర్టు ఆమెకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఖాన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత 30,000 వ్యక్తిగత బాండ్పై డిసెంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని, కోల్కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని కోర్టు ఆంక్షలు విధించింది. జరీన్ ఖాన్ కోర్టు విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. కొద్ది రోజులు హీరో ఆదిత్య రాయ్ కపూర్ యంగ్ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో దానిపై బాలీవుడ్ స్టార్ స్పందించారు. తాజాగా హిందీలో కొనసాగుతున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 8కు ఆదిత్యరావు కపూర్ హాజరయ్యారు. సెన్సేషన్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ఆదిత్యరావు కపూర్, అర్జున్ కపూర్ను గ్రాండ్గా స్వాగతించారు. షో కొనసాగింపులో ఆదిత్యరావుకు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా లైకర్ హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్పై ప్రశ్నలు కురిపించారు. ఇందుకు ఆదిత్యరావు కపూర్ ఆసక్తి బదిలిచ్చారు. నన్ను సీక్రెట్స్ అడగొద్దు, నేను అబద్దాలు చెప్పలేను అంటూ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బదిలిచ్చారు. ఆ తర్వాత ఒకే లిఫ్ట్లో అనన్య, శ్రద్ధా కపూర్తో మీరుంటే లిఫ్ట్ సడన్గా ఆగిపోతే ఏం చేస్తారు అంటూ ఆదిత్యను ప్రశ్నించారు. ఇందుకు పక్కనే ఉన్న అర్జున్, రొమాన్స్ చేస్తాడు కానీ ఎవరితో అన్నది తెలియదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత సరదాగా చెప్పానంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా బాలీవుడ్ పనైపోయినట్లే అని అంత అనుకుంటున్న టైంలో హిందీ సినీ పరిశ్రమను నిలబెట్టాడు హీరో షారూక్ ఖాన్. పాన్ ఇండియా మూవీస్ పేరుతో దక్షిణాది చిత్రాల్లో దండయాత్ర కొనసాగుతున్న టైంలో 1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ కు ఎప్పటికీ తానే బాద్షా అని నిరూపించుకున్నాడు. ఈ ఏడాదిలో పఠాన్, జవాన్ అంటూ 2 సినిమాలతో వచ్చి సంచలన విజయాలను సాధించాడు. ఇక ఈ సినిమాలకు వచ్చిన హైప్ చూసి ఆడియన్స్ కూడా వీటి గురించి గూగుల్లో తెగ వెతికేశారు. ఇది ఎంతలా ఉందంటే కేవలం ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా గూగుల్లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జవాన్ సినిమా 3వ స్థానంలో నిలవగా పఠాన్ 5వ స్థానంలో నిలిచింది. ఇక సన్నీ డియోల్ హీరోగా వచ్చిన గదర్ 2 కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ఏడాది అత్యధికంగా వెతికారని గూగుల్ వెల్లడించింది. అంతర్జాతీయంగా నెటిజన్స్ అత్యధికంగా వెతికిన నటుల జాబితాలో కియారా 9వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిసెంబర్29 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలోని పోరాట దృశ్యాల గ్లిమ్స్ గా ఈ ట్రైలర్ ను పేర్కొనవచ్చు. డెవిల్ పేరుకు తగ్గట్టే కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో భీకర పోరాటాలు చేశారని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. విశ్వాసంగా ఉండటానికి, విధేయతో బతికేయడానికి కుక్ అనుకున్నావురా లయన్ అంటూ కళ్యాణ్ రామ్ పౌరుషంతో మీసం మెలయడం ట్రైలర్ లో రోమాంచకంగా అనిపిస్తోంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. సరే, ఒక 2 మినిట్స్. ఇలాంటి కొత్త సినిమా, కొత్త కాన్సెప్ట్ చేయాలంటే, ఒక హీరో ముందుకు రావాలంటే అది చాలా పెద్దది. సరే, ఇలాంటి కథని నమ్మి ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు, మీకు అంటే ఎన్నో సినిమాలు చేయొచ్చు, ఎన్నో కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, కానీ ఒక కొత్త కాన్సెప్ట్ని నమ్మి ఒక 2 ఇయర్స్ ఏ సినిమాలు చేయకుండా దీనికి డెడికేటెడ్గా, అసలు ఇప్పుడు మీరు చూసింది నాట్ ఈవెన్ 10% విశ్వరూపం చూస్తారు కళ్యాణ్ రామ్ది. దీనిలో పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ అదిరిపోయేది. ఈ సినిమా చేయాలంటే ముఖ్యంగా ఒక పీరియాడిక్ సినిమా చేయాలంటే ఒక టీం వర్క్ ఉండాలి. టెక్నీషియన్స్ సౌందర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, యాక్షన్ వెంకట్ గారు కానీ, మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ సౌందర్య, ఇలా వీళ్ళందరూ ఒక 2 ఇయర్స్ ఈ జర్నీలో పాటారు. దానికి చాలా గాంధీ వీళ్ళందరూ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా నించుని, ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్స్తోని, ఒక ఎక్స్ట్రాడినరీ కథతోని ఈ ఈ డిసెంబర్29కి సినిమా ఈ ఇయర్ స్టార్ట్ అయింది వీరసింహారెడ్డితోని బ్లాక్ బస్టర్. ఈ డిసెంబర్29 డెవిల్తోని ఒక బ్లాక్ బస్టర్తోని ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్. థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ మాళవిక. మాళవికను కూడా ఒక కొత్త రూపంలో చూస్తారు యాక్షన్ యాక్షన్లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక యాక్టర్కి కొన్ని సినిమాలో కొన్నిసార్లు అప్పటి వరకు ఉన్న ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఐ థింక్ విత్ డెవిల్ ఐ గాట్ దాట్. సో థ్యాంక్ యూ అభిషేక్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ విశ్వా సార్. ఆయనే నరేట్ చేశారు. నరేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇది చూశాక సౌండ్ డిజైన్ అయితే అదిరిపోయింది. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హావ్ కనెక్టెడ్ టు ఇట్, బట్ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి ఏంటి గన్ షాట్? చాలా ఉన్నాయి గన్ షాట్. సో దానికి మన ఫైట్ మాస్టర్స్కి థ్యాంక్ చేసుకోవాలి. వాళ్ళు చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, కొంతమందిని థ్యాంక్ చేయాలనుకుంటాను, ఆ తర్వాత మీతో మాట్లాడతాను. కళ్యాణ్ రామ్ గారితో నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా హార్డ్ వర్కింగ్గా వర్క్ చేస్తారు. సో ఇట్స్ బిన్ అ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. అభిషేక్ సార్, ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. సౌందర్యరాజన్ సార్ హెస్ బిన్ అ పిల్లర్ త్రూ అవుట్ ద షూట్. సో థ్యాంక్ యూ సార్. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్లో ఏం నచ్చింది? మ్యూజిక్ బాగుందా? విజువల్స్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? కొత్త కాన్సెప్ట్ అని అనిపించిందా? ఎవ్రీథింగ్ నో. యస్, ఫర్ ద ఫుల్ టీమ్ హ్యాస్ పుట్ సో మచ్ సపోర్ట్. సో ఇప్పుడు 29కి మూవీ రిలీజ్ అవుతుంది. విఆర్ యునో స్టార్టింగ్ ద ప్రమోషన్ నౌ. ఏంటిది?
JNTR. Okay. So అంటే ఏదో సంయుక్త మిమ్మల్ని చెప్పాలనుకుంటున్నారు మీకు. ఒక సింక్ లేదు, ఇన్న సింక్ కొంచెం గట్టిగా. ఓకే, మూవీ ఇది కొత్త కాన్సెప్ట్, ఇది ఇట్స్ గుడ్ స్టోరీ, గుడ్ స్క్రిప్ట్. ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్. వావ్, ఏదో తేడా ఉంది సైలెంట్ అంటే. లవ్ యూ టూ. So I love you all. Keep supporting us. Okay, thank you so much. Thank you so much. Mi arupulu alavata ayipoyayi. After your introduction or before your introduction, can I give hand over the mic to sir? Yes, mari ichedama mana lan Nandamuri Kalyan Ram garu maatladtaru ippudu. Prati event ki vachinappudu chaala maatladalani ostanandi, ante chaala maatladali chaala cheppalani ostanu, kaani dani mundu ఓ చిన్నపాటి టెన్షన్ ఉంటుందంటే ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒకటి పెడతారు, టీజర్ లాంచ్ అంటారు, ట్రేలర్ లాంచ్ అంటారు, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటారు. సో మీ నోటి వెంట వినాలని ఉంది, ట్రేలర్ ఎలా ఉంది? నచ్చిందా? థ్యాంక్ యూ. నేను బింబిసార అప్పుడు చెప్పాను మీ అందరికీ, మంచి కంటెంట్ ఉండి, మంచి కథనం ఉండి, మంచి కథతోని దాన్ని విజువల్ స్పెక్టాక్యులర్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చి సినిమాని చూస్తారు, దాన్ని ఆదరిస్తారు అని అన్న మాటని మీరందరూ ప్రూవ్ చేశారండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అదే కోవలో డెఫినెట్గా డెవిల్ చాలా మంచి కథ, మంచి కథనం అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయిగా. ఓపెనింగ్ రోజు చూసేస్తారుగా మీరందరూ. మీ అరుపుల్లో ఆ నమ్మకం నాకు కలిగింది. సో కాదు, అది మీరు వినాలంటే నేను కొంచెం ఈ సినిమా గురించి మాట్లాడాలి కదా, కొంచెం ప్రీరిలీజ్ ఈవెంట్లలో మాట్లాడతాను, కొంచెం మాట్లాడాలి. అంటే ఒక సినిమా జరగాలంటే, ఇందాక ఎవరో వన్ మ్యాన్ షో అనేది అరిశారండి, లేదు చాలా తప్పండి ప్లీజ్, I'm correcting it. Film is not a one-man show. Film is not at all a one-man show. దాంట్లో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉంటుంది. కథ చేసుకున్న శ్రీకాంత్, ఈ సినిమాని తీస్తున్న సౌందర్ గారు, టెక్నీషియన్స్ అయిన వెంకట్ మాస్టర్ అండ్ రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైన్స్ చేసినందుకు ఆయన ఆల్మోస్ట్ 6 మంత్స్ కూర్చున్నారు, రాజేష్, మీరు చూస్తున్న ప్రతి విజువల్ ఇస్ అ సెట్. మేము ఎందుకంటే ఇది 1940s బ్యాక్డ్రాప్లో ఫిల్ము, మనకి ఎక్కడ పడితే అక్కడ చేయలేము, సో సెట్స్లోనే చేయాలి. దానికి ఒక ఆ వరల్డ్ని క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసిన గాంధీ గారికి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన వాసు గారు, మోహిత్ గారు, అండ్ ఇదన్నీ పక్కన పెడితే దీనికి ఒక విజనరీ ఉండాలండి. అంటే మనం ఈ సినిమాని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చూడాలి, ఖర్చుకు వెనకాడకుండా కష్టపడి ప్రతిరోజు అహర్నిశలు పనిచేసిన మా అభిషేక్ నామా గారికి, వీళ్ళందరూ వెనక నుండి మా ఆర్టిస్టులు అందరికీ అండి, మేము చెప్తాం కదా బాగా గుర్తు, ఐ థింక్ డిసెంబర్ ట్వెల్త్ లాస్ట్ ఇయర్ నేను కారేకుళ్ళలో షెడ్యూల్ చేసాం, బిగ్గెస్ట్ షెడ్యూల్, అంటే ఆల్మోస్ట్ 30 డేస్ కారేకుళ్ళలో చేసాం. ఆ షెడ్యూల్ మొదలుపెట్టుకొని ప్రతి ఆర్టిస్ట్, మాలవిక గారు అవ్వచ్చు, సంయుక్త గారు అవ్వచ్చు, షఫీ గారు, సత్య గారు, అందరూ ప్రతి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఫిల్మ్ అనేది ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. మేము ప్రొజెక్ట్ అవుతాం, ప్రొజెక్ట్ అవ్వడం వాళ్ళందరూ సో ప్లీజ్ డోంట్ సే ఇట్స్ అ వన్ మ్యాన్ షో. సినిమా అన్నది అందరి సమిష్టి కృషి, మీరు ఆదరించినప్పుడు మాకు ఇంకా ఆనందం వేస్తుంది. సో డెవిల్ డెఫినెట్గా డిసెంబర్ 29 మీ ముందుకు వస్తుంది. 100% నా మాట తీసుకోండి, రాసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి, కొత్త కథ బాగుంటుంది, న్యూ వరల్డ్. ఇప్పుడు ఎలా 1942 బింబిసార మేము ఎంత కొత్త ప్రపంచాన్ని మీకు చూపించామో, దేవరా మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సో దయచేసి ఓపిక పట్టండి. డెఫినెట్గా టీం అందరం కలిసి ఆ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాం. అండ్
అదే అన్ని అనౌన్స్ చేస్తా, ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టీజర్ అంటావు ఏంటబ్బా, ఎవడా నువ్వేనా ఏమప్పా, ఇంత చెప్పింది వినలేదా? యా, సో త్వరలో వస్తుంది. అండ్ డిసెంబర్ 29న డెవిల్ చూడండి, డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జే ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ. తనకు కాంతారా ప్రీక్వెల్లో నటించాలని ఉందంటూ మనసులో మాట అందరితో పంచుకుంది హీరోయిన్ పాయల్ రాజ్పుత్. కాంతారా చాప్టర్ 1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న ఈ గౌరవ ప్రథమైన ప్రాజెక్టులో నటించడానికి ఆసక్తిగా ఉన్న నా ఇటీవలి చిత్రం మంగళవారంలో నా నటనకు విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. మీరు ఈ సినిమా చూడడానికి కొంత సమయం కేటాయించగలిగితే అభినందిస్తాను. దయచేసి ఈ ప్రాజెక్టు కోసం ఆడిషన్ ప్రక్రియపై మార్గదర్శకత్వం చూపించండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే కాంతారెడ్డి మాత్రం పాయల్ రాజ్పుత్ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలంటున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న కాంతార ప్రీక్వెల్ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పనులు త్వరలోనే షురూ కానున్నాయట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలపై టీం నుంచి త్వరలోనే క్లారిటీ రానుంది. టాలీవుడ్లో ఉన్న యంగ్ డైనమిక్ హీరోల్లో ఒకరు అడివిశేష్. క్షణం, గూఢచారి, మేజర్ హిట్ సినిమాలతో హీరోగా తనకంటూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రేజీ హీరో కాంపో నుంచి ఇప్పటికే గూఢచారి 2 వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అడివిశేష్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి బయటకొచ్చింది. ఈసారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రేమ, దాని వెనుకున్న యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చేందుకు అడివిశేష్, శృతి హాసన్ కలిసి వస్తున్నారు. నయా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తూ ఉండగా ఆసియన్ సునీల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి షానియల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత అడివిశేష్ నుంచి లవ్ ట్రాక్ రాబోతూ ఉండటంతో అంతా ఆసక్తి నెలకొంది. శేష్ ఎక్స్ శృతితో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆహాలో ప్లాట్ఫామ్ పైకి రావడానికి రాక్షస కావ్యం రెడీ అవుతుంది. అక్టోబర్ 13వ తేదీనే థియేటర్లకి సినిమా వచ్చింది. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన ఆ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ సినిమాను ఆహా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ను వదిలారు కూడా. ఇక దాదాపుగా నూతన నటీ నటులతో రూపొందించిన సినిమా ఇది. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాజీవ్ రాజు, శ్రీకాంత్ నిర్మాతలుగా ఉన్నారు. అజయ్, విజయ్ అనే రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మంచి మనుషులను ఎలా మారుస్తాయి, అలా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి అనే ఒక అంశం నేపథ్యంలో కథ నడుస్తుంది. ఐఎండీబీ నుంచి మంచి రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ను తెచ్చుకుంటుంది అనేది చూడాలి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి తలైవా 170. జై భీమ్ ఫేమ్ టీజర్ జ్ఞానవల్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్ కరణ్ తెరకెక్కిస్తున్నారు. మంగళవారం సూపర్ స్టార్ రజనీకాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తలైవా 170 టైటిల్ టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వెట్టాయియాన్ టైటిల్ను ఫైనల్ చేశారు. బుక్ రీడింగ్ తర్వాత చేతిలో స్టిక్ పట్టుకుని స్టైలిష్ గోగుల్స్ పెట్టుకున్న రజనీకాంత్ విజువల్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వరుస హిట్స్తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తెగ బిజీగా మారిపోయింది బ్యూటీ. ఇక రష్మిక అంటే పడి చచ్చే అభిమానులు ఎంతోమంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈ మధ్య తన క్రష్ని బయటపెట్టింది రష్మిక. సంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారంటూ రీసెంట్గానే చెప్పుకొచ్చింది. దాదాపు యానిమల్ ప్రమోషన్స్లోనూ చీరకట్టులోనే కనిపించింది. ఇక సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటున్నాయి. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా మంగళవారం. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. ఆర్ఎక్స్ 100 లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి, గుణపాఠి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత, శ్వేత, దివ్యా పిల్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా
స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజున ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల కొందరు స్టార్ హీరోయిన్స్ డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్ కూడా ఉన్నారు. తాజాగా రెడ్సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్కు హాజరైన ఆమె ఈ వీడియోపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. డీప్ ఫేక్ గురించి చెప్పడానికి చాలా ఉంది. మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే చెడు కూడా ఉండే అవకాశం ఉంది. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి, మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కూడా కనుక్కోవాలి. అధునాతన సాంకేతికతతో కొందరు అద్భుతాలు చేస్తున్నారు, కొందరు ఇతరులకు ఇబ్బంది కలిగే పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రక్షణ కల్పించేందుకు ఖచ్చితంగా చట్టాలు వస్తాయని నేను అనుకుంటున్నానని ఆలియా చెప్పారు. సత్యం రాజేష్, కామాక్షి, భాస్కర్, అలా గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మౌరి పొలిమేరటు నవంబర్ 3న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలైన మౌరి పొలిమేరకు మించి ట్విస్టులతో అనిల్ విశ్వనాథ్ దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో నటుడు సత్యం రాజేష్ మరో మెట్టెక్కారు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రికార్డ్ వ్యూస్తో ప్రేక్షకాధారణ పొందుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీని ఆహాలో 100 మిలియన్ ప్లస్ వ్యూయింగ్స్ మినిట్స్ వీక్షణలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ను పంచుకుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5వ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు 2023-25 సంవత్సరమునకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం 10-12-2023 తేదీ విజయవాడ రోకల్లా పాలెంలోని విజయ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరిగింది. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఏఎం రత్నం, ఉపాధ్యక్షులుగా పి విజయవర్మ, సిహెచ్ లక్ష్మి నరసింహం, మంత్రి శ్రీనివాసులు, కార్యదర్శిగా జేవి మోహన్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి రమణారెడ్డి, ఎన్ఎస్ మూర్తి, కోశాధికారిగా ఎం శ్రీనాథరావు, ఈసీ మెంబర్లుగా ప్రొడ్యూసర్ విభాగం నుంచి పీడీఆర్ ప్రసాద్ రెడ్డి, వివి రామానుజం, మిత్తాన ఈశ్వర్రావు, యు వెంకట్రావు, రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి కె రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఆర్వీఎన్ వరప్రసాద్, మిర్జా అభీద్ హుసేన్, స్టూడియో విభాగం నుంచి బి హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు. అధ్యక్షులు అంపటి మధుమోహన కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షులు ఆవి భూపాల్ ప్రసాద్, నూతన అధ్యక్షులు ఏఎం రత్నంకు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మధుమోహన కృష్ణ మాట్లాడుతూ, మీరందరి సహకారంతో ఛాంబర్ను ముందుకు నడిపించామని, మా టైంలో ఛాంబర్కు ఒక సొంత కార్యాలయం సంపాదించడం ఆనందంగా ఉందని, ఛాంబర్ అభివృద్ది చెందాలంటే అందరూ సహకరిస్తేనే అది సాధ్యమని తెలిపారు. నూతన అధ్యక్షులు ఏఎం రత్నం మాట్లాడుతూ, నేను ప్రొడక్షన్లో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది మోహన్ గౌడ్ మరియు కొంతమంది నన్ను సంప్రదించగా, నూతన రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ది చేయాల్సిన బాధ్యత మనకుంది గనక ఓకే చెప్పానని, చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వ్యక్తిగా నా వంతు నేను చిత్తశుద్దితో పనిచేస్తానని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఛాంబర్ అధ్యక్షులుగా 3 హేమాహేమీలు ఎన్నికయ్యారని, మొదటిగా క్రమశిక్షణకు మారు పేరైన భూపాల్ ప్రసాద్, ఎన్నో సంస్థల్లో అధ్యక్షులుగా పనిచేసిన విశేష సేవలందించిన మధుమోహన్ కృష్ణ, చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ఏఎం రత్నం, ఇలా 3 గొప్ప వ్యక్తులు ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేయడం ఏపీ ఛాంబర్కే గర్వకారణమని, మున్ముందు ఛాంబర్ను మరింత పటిష్టం చేద్దామని తెలిపారు. ఉపాధ్యక్షులు పి విజయవర్మ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు తెలుపుతూ కార్యక్రమం ముగించేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.